మాజీ ముఖ్యమంత్రి దామోదరన్ సంజీవయ్య చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు రిటైర్డ్ ఐఏఎస్ దామోదరన్ సంజీవయ్య ఫౌండేషన్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలన్నారు. పెద్దపాడులో సంజీవయ్య స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిలో దామోదరన్ సంజీవయ్య ఫౌండేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. సంజీవయ్య ఆశయ సాధనకు అందరూ పనిచేయాలన్నారు దాసరి శ్రీనివాసులు. వచ్చే నెల 14న సంజీవయ్య శత జయంతి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యంగా సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. మరి ఈ మధ్యనే తమిళనాడు చీఫ్ మినిస్టర్ని కూడా కలిసి అక్కడ నగరం నడిపొడ్డున సంజీవయ్య గారి స్టాచ్యూ ఒకటి పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన క్యారియర్ ముందు మెడ్రాస్లోనే స్టార్ట్ చేశారు అడ్వకేట్గా. దాని తర్వాత రాజాజీ గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేయటం అనేది, దాంతో ఆయన రాజకీయ జీవితం ఆరంభమైంది. మరి అక్కడి నుంచి మొదలుకొని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా 2 సార్లు వారు పనిచేయటం అనేటటువంటిది మన తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. 14 ఫిబ్రవరి ముగింపు ఉత్సవాలు పెద్దపాడు గ్రామంలో ఘనంగా చేయాలనేటటువంటి ఒక తలంపుతో, ఈ మధ్యలో విశాఖపట్నంలో ఒక మహాసభ, అమలాపురంలో ఒక మహాసభ, తర్వాత తిరుపతిలో, కర్నూలులో పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ మా సంస్థ తరఫున తోడ్పాటు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ